సోదరులు అందరికీ గుడ్ మార్నింగ్. సోదరులు, నా ఫ్రెండ్స్, నా ఎదుగుదలలో మీరంతా ఫస్ట్ నుంచి ఉండి నన్నెంతో ఎంకరేజ్ చేసి ఈ రోజున మంచి పొజిషన్లో ఉన్నానంటే ఈ ప్రతి దానికి నా సోదరు ప్రెస్ మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా అబ్బాయిని ఫస్ట్ సినిమాతోటే అల్లుడు సీన్ తోటి గ్రాండ్ ఎంట్రీ ఇప్పించి ఆ రోజుల్లో ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా, ఆల్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా ఫస్ట్ హీరోగా. మీరు ఇంకో రకంగా అర్థం చేసుకోవద్దు, ఫస్ట్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా, టాప్ వన్లో ఉన్న సినిమా, ఏకైక సినిమా అల్లుడు సీన్. అలాంటి సినిమాతో ఇక్కడ ఇంట్రడ్యూస్ అయ్యి హిందీలో డబ్ అవుతూ వస్తున్నాయి ఒక్కొక్కటి, అల్లుడు సీన్ దగ్గర నుంచి మొన్న వచ్చిన అల్లుడు అదర్స్ వరకు. అలాంటి సినిమాల్లో జై జానకి నాయక టాప్ వన్ వరల్డ్ రికార్డ్ సృష్టించి 720 మిలియన్ ప్లస్ అయ్యి ఈ రోజున వరల్డ్ రికార్డ్ సృష్టించడం అంటే యూట్యూబ్లో అది నిజంగా వండర్. మన తెలుగువాడు, తెలుగు కుర్రాడైన వాడు వరల్డ్ వైడ్ రికార్డ్ సృష్టిస్తాం, నాకు గర్వకారణంగా ఉంది. మీరు కూడా సౌత్ నుంచి ఫస్ట్ రీమేక్ చిరంజీవి గారు మన తెలుగు నుంచి ప్రతిభన్ చేశారు, అంతకుముందు నాకు తెలియదండి, చేసి ఉంటే ఎవరన్నా తెలీదు మన తెలుగు వాళ్ళు. చిరంజీవి గారు ప్రతిభన్ అంకుశం చేశారు, బ్లాక్ బస్టర్ ఇక్కడ అక్కడ హిందీనే అప్పుడు డబ్ చేయలేదు, పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అలాగే గ్యాంగ్ లీడ్ రాజ్కా గోండారాజ్ అని రిలీజ్ అయ్యి హిట్ అయింది. అలాగే ఆ తర్వాత చాలామంది సౌత్ నుంచి వెళ్ళిన స్టేట్ సినిమా రీమేక్ సినిమాతో జయంతల్ గాడంగ్ గారు ఛత్రపతిని హిందీలో తీయటం, తెలుగులో రాజమౌళి గారు డైరెక్ట్ చేయటం, విజేంద్ర ప్రసాద్ గారు కథ ఇవ్వటం, ప్రభాస్ యాక్ట్ చేయటం, అలాంటి సినిమాని చాలామంది అలా తీయగలుగుతారా లేదా అని చాలామంది సందేహాలు ఉండొచ్చాయి. రేపు 12వ తారీఖు దాని గురించి అందరూ మాట్లాడతారు. ఆ సినిమాని ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా వివి వినాయక్ తీర్చిదిద్దాడు. సాయి శ్రీనివాస్ని నా కొడుకైన స్క్రీన్ మీద చూస్తుంటే ఇంత బాగా చేయించాడు వినాయక్. ఈ రోజుల్లో ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే ఓన్లీ డైరెక్టర్ చేతిలోనే ఉంటుందండి, ఏం చేసినా సరే ఆ కథని అలా చేసి హీరోగా హిందీలో నిలబడడానికి నిజంగా అంత అద్భుతంగా తీశారు. ఈరోజు నార్త్లో తిరుగుతా హీరో హీరోయిన్ వీళ్ళంతా టెక్నీషియన్స్ అంతా తిరుగుతున్నారు, టైం సరిపోలేదు. ఇక్కడ కూడా ఒక పెద్ద ఈవెంట్ చేయాలనుకున్నాం, అది 13th ఈవినింగ్ చేస్తున్నాం, చాలా పెద్ద ఈవెంట్, సూపర్ సక్సెస్ తోటి మాకు ఆ నమ్మకం ఉంది గ్యారంటీగా ఈ సినిమా పెద్ద హిట్ అయిద్దని. ఇక్కడ సౌత్లో కూడా హిట్ చేయాలంటే, ఈ సినిమాకి ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లాలంటే మీ అందరూ ఈ సినిమాని బాగా దగ్గరికి వెళ్ళేటట్టు చేయాలని సడన్గా అనుకొని వినాయక్ గారు ఒక్కళ్ళే ఉన్నారు ఇక్కడ, ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు ఇవాళ బాంబే. ఆయనతో చెప్పాను, వినయ్ గారు ఒక్కసారి మన సౌత్లో తెలుగులో ఇంతవరకు మనం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఛత్రపతి గురించి, పెడదామంటే ఎమ్మటే ఒప్పుకొని ఈరోజు మేము ముందుకు వచ్చాం. గ్యారంటీగా ఈ సినిమా హిందీలో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, డౌట్ లేదు. అలాంటి సినిమాని మేము ముందుగానే 13వ తారీఖు పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసుకుంటానే అంత నమ్మకం ఉంది. మీరు కూడా ఈ సినిమాని మన ప్రేక్షకులకి దగ్గరయ్యేలాగా ప్రమోట్ చేస్తారని ఎంకరేజ్. ఒక సౌత్ మన తెలుగు హీరో హిందీలో డైరెక్ట్ ఫిలిం చేయటం అంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి సినిమాని మీరు కూడా మన తెలుగు వాళ్ళందరూ ఆదరించి మీరు కూడా బాగా ఎంకరేజ్ చేసి ఈ సినిమాని పెద్ద విజయం చేయాలని చెప్పి ఆ సౌత్లో థ్యాంక్ యూ వెరీ మచ్.